మునిగిపోయాయి. లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది, వేల కోట్ల ఆస్తి నష్టం కూడా జరిగింది. అసలే మన రాష్ట్రంలో రైతాంగం మొత్తం చితికిపోయి ఉన్న పరిస్థితి. చితికిపోయి ఉన్న రైతుల మీద మళ్ళీ పిడుగుపడ్డట్టు అయింది. ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు విలువ లేదు, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. గత 5 సంవత్సరాలుగా రైతులు వైసీపీ సర్కార్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్లక్ష్యంలో ఎంత చితికిపోయి ఉన్నారో అందరం చూశాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నా 5 సంవత్సరాలలో రైతుకు పెద్దపీట వేశాడు, రైతుల్ని ఆదుకున్నాడు, రైతులకు రుణమాఫీ చేశాడు, ఎన్నో పథకాలు రైతుల కోసమే చేసిన వ్యక్తి, రైతు పక్షపాతిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. కనీసం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన జలయజ్ఞం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన 6 నెలలకే పూర్తి చేస్తామని చెప్పి కూడా విస్మరించాడు. ఒక జలయజ్ఞంలో కొత్త ప్రాజెక్టులు కట్టడం కాదు కదా, అసలు ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్, కనీసం రిపేర్స్ కూడా చేయకపోతే ఎన్నో ప్రాజెక్టులలో గేట్లు ఊడి కూడా నదులలో తేలడం మేం చూశాం. అయినా సిగ్గనిపించలేదేమో, రైతుల కోసం 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు, 1 సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు. 4,000 కోట్లతో రైతులు పంట నష్టపోతే నష్టపరిహారం కింద పక్కన పెడతామన్నారు, 1 సంవత్సరం కూడా పెట్టలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, లేకపోతే డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, ఇలా ఎన్నో ఇచ్చి ఆదుకుంటే ఏదీ ఇవ్వకుండా రైతుల్ని ఘోరంగా ముంచేయడం గత 5 సంవత్సరాలుగా రైతన్నవాడు, అసలు ఆంధ్ర రాష్ట్రంలో అప్పే లేని రైతన్నవాడు లేకుండా మిగలకుండా పోయాడు. ఇంత చితికిపోయి ఉన్న రైతుల మీద ఈరోజు మళ్ళీ ఈ వర్షాల భారం. మరి రైతన్నవాడు ఏం చేయాలి, రైతులు ఎలా బతకాలి? ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు, కూటమి సర్కార్ అధికారంలో ఉంది. మరి ఇప్పుడు కూడా రైతుల్ని ఆదుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అసలు రైతులే మిగలరు. ఇప్పటికే ఒకరోజే 10 సెంటీమీటర్లకు పైగా వర్షాన్ని ఎదుర్కొన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అసలు చాలా మటుకు రైతులు మళ్ళీ పంట వేసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. అంటే మట్టి పుడుకుపోయి, అంటే వేసిన పంట నష్టపోవడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఈ వర్షాలు అయిపోయిన తర్వాత పంట వేసుకోలేని పరిస్థితులు కూడా ఎంతోమంది రైతులు ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మళ్ళీ చెప్తున్నాం, కూటమి సర్కార్ అధికారంలో ఉంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు మన రైతుల గురించి, వాళ్ళ పరిస్థితిని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది, రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి సర్కారు అధికారంలో ఉంది, అయినా కూడా బీజేపీ వైఖరి మన పట్ల ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. నేషనల్ డిజాస్టర్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మన రాష్ట్రాలకి ఎంతమంది వచ్చారు, ఎంతమందిని ఆదుకున్నారు? ఇదే వర్షాలు ఒకవేళ యూపీలోనో గుజరాత్లోనో పడితే అక్కడ ఎంతమంది బలగాలు ఉన్నారు? మన రాష్ట్రం అయితే ఎందుకు ఈ సవతి తల్లి ప్రేమ? ఇంకెన్నాళ్ళు, గత 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి కూడా
మనకు ఒక్క మేలు కూడా చేయకపోగా ప్రతి విషయంలోనూ మోసం చేసుకుంటూనే వచ్చింది. మరి అలాంటి బీజేపీతో చంద్రబాబు గారు కూటమి కట్టారు. ఆ కూటమి ఇప్పుడు అధికారంలో ఉంది. మరి ఇప్పుడైనా మన రైతుల్ని ఆదుకోకపోతే మన రైతులు నిజంగానే చితికిపోతారు. దయచేసి చంద్రబాబు గారు దీన్ని ఒక మామూలు వర్షంగానో వర్షాకాలం వర్షంగానో చూడకుండా రాష్ట్ర విపత్తుగా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి రైతుకి ఏం కాంపెన్సేషన్ ఇస్తారు, ఎంతమంది రైతులు నష్టపోయారు, ఎన్ని ఎకరాలలో పంట నష్టం జరిగింది, ఎన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది, ఇవన్నీ వెంటనే లెక్కలు వేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం చంద్రబాబు గారికి ఉంది. చంద్రబాబు గారు పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ఆ ప్రభుత్వం రుణమాఫీ కూడా చేయడానికి సిద్ధపడింది. మాకు చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. అవతల తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ రైతులకి రుణమాఫీ చేస్తుంది అని రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి మరీ ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. ఆ వాగ్దానాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోవడం జరిగింది. దాదాపు 40,000 రైతు కుటుంబాలను రుణ విముక్తుల్ని చేయడానికి సాహసం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో దేశం మొత్తం మీద రుణమాఫీ చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీది మాత్రమే. మళ్ళీ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేసినట్టుగానే అవతల తెలుగు ప్రజలకు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రుణమాఫీ చేయ తలపెట్టారు. అందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడ కూడా ఎందుకు చేయకూడదు అని చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ అని మీరు అంటున్నారు. మరి కూటమి సర్కారు డబుల్ ఇంజన్ సర్కార్ అయినప్పుడు మన రైతుల్ని మీరు ఆదుకోవడంలో తప్పేముంది? మీ మేనిఫెస్టోలో లేకపోయిండొచ్చు రుణమాఫీ, కానీ మన రైతుల పరిస్థితి ఏమిటో ఒకసారి కళ్ళు తెరిచి చూడాల్సిన అవసరం ఉంది. నిజంగానే మన రైతులు చితికిపోయి ఉన్నారు. అప్పులేని వాడు లప్పులేని రైతు లేనేలేడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ఏ రైతును అడిగినా లక్షలలో అప్పుంది. రైతు పర్ క్యాపిటా డెట్ ఆంధ్ర రాష్ట్రంలో దేశం అన్నిట్లో అందరికంటే ఎక్కువ ఉంది. దాదాపు ప్రతి రైతుకి 250,000 రూపాయలు అప్పుంది. మరి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం లేదా? ఏ ప్రభుత్వం అయితే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉందో ఆ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి 25 ఎంపీలను, కూటమి ఎంపీలు 21 అయితే వైసీపీ ఎంపీలు 4, మొత్తం 25 మంది బీజేపీకే మద్దతు. అంటే 25 ఎంపీలను బీజేపీ ప్రభుత్వం వాడుకుంటుంది అధికారంలో ఉండడానికి. కానీ ఒక్కసారి కూడా ఒక్క మేలు కూడా గత 10 సంవత్సరాలలో చేసింది లేదు. ఇదే పరిస్థితే కేంద్రంలో ప్రభుత్వంలో ఉండడానికి మన ఎంపీలను వాడుకోవడం తప్ప మనకు ఒక్క మేలు కూడా చేసింది లేదు బీజేపీ. మరి అలాంటి వాళ్లతో కూటమి కట్టారు చంద్రబాబు గారు. సరే, కడితే కట్టారు, అది మీ ఇష్టం. కానీ మన రైతులకు కూడా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. మీరు వాళ్ళతో మాట్లాడతారో, బుజ్జకిస్తారో, ఒప్పిస్తారో, కొట్లాడతారో, ఏది చేసైనా సరే మన రైతులకు కూడా రుణమాఫీ చేసేటట్టు చంద్రబాబు గారు ప్రయత్నించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బీజేపీ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. మరి కేంద్రంలో
గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలోనే ఉంది. షరా మామూలు అన్నట్టుగా వాళ్ళు ప్రతి సంవత్సరము బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేస్తున్నారు, ఒక్క మేలు కూడా ప్రకటించడం లేదు. మనమేమో గుండెలు బాదుకుంటున్నాం. షరా మామూలు అన్నట్టుగా ఇది తయారైంది. గత పది సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఈ సంవత్సరం ఏమైనా తేడా ఉంటుందా, మార్పు ఉంటుందా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకిచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి ఈ సంవత్సరమైనా ఇప్పుడైనా కూటమి కట్టినందుకైనా బీజేపీ పార్టీ కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మేము డబ్బులు ఇచ్చేశాము అని కేంద్రం చెప్తుంది. మరి ఇంకా ప్రాజెక్టే పూర్తి కాలేదు, ఈ పరిస్థితుల్లోనే మేము ఇచ్చేశాము, డబ్బులు లేవు, ఇయ్యము అని మీరు చెప్తున్నట్ట. అంటే మా పోలవరం పరిస్థితి ఏమిటి? ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని కథ ఏమిటి? రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో చంద్రబాబు గారు చెప్పిన మాట 50,000 కోట్ల రూపాయలు కావాలి రాజధానికి అని. అదే ఇప్పుడు లెక్కేసుకుంటే కనీసం 100,000 కోట్ల రూపాయలైనా అవుతుంది. మరి ఆ లెక్కన మన రాజధాని, మా రాజధాని ఎప్పుడవుతుందో, బీజేపీ పార్టీ మీరు డబ్బులు ఎప్పుడిస్తారో, కూటమి కట్టినందుకు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ కలిసి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.